చేద్దామంటూ ఒక ముగ్గురు హీరో స్టేజ్ మీదకి వస్తున్నారండి. మరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఆ ఫన్ ఎలా చేస్తారో చూద్దామా. లెట్స్ వెల్కమ్ దెం. అల్లుడా గారెలండాలా బూరలండాలా నీకు గారెలండాలా అల్లుడా బూరలండాలా. హాయ్ స్టూడెంట్. హాయ్ మాస్టర్. హాయ్ రా. ఈ టైం వరకు నాకు కొడుకు రావాలి. నేను నాకు ఇద్దరు సార్, ఒక కూతురు ఒక కొడుకు. నా బంగారు కొండ ఎక్కడున్నా నానా. లేచేది 12 అయితే నేను ఏం పీక్దామనిరా. మరి పొద్దున్నే లేచి నువ్వేం పీకావునానా. మెల్లొత్తనేంద్రా అంటే నాకు చెప్పకుండా తాగినవా. మరి నువ్వు నా చెప్పకుండా రత్తలు అయినా నీకు మన ఎగ్జామ్ జరిగినాయి, ఎన్ని మార్కులు వచ్చినాయి? తెలుగులో 30, ఇంగ్లీష్లో 30, సైన్స్లో 30. 30ఆ? ఆ పక్కింటి పుష్పాన్ని చూడు, దాన్ని చూడడం వల్లే. పక్కింటి పుష్పాకి తెలుగులో 90 వచ్చినాయి, మ్యాథ్స్లో 90 వచ్చినాయి, సైన్స్లో 90 వచ్చినాయి. అలా మనం మీ వల్ల వచ్చింది తెలుసా? అయినా నువ్వు కాలేజ్కి ఎందుకు వెళ్తానవరా? నువ్వు పంపు చెట్టుకి ఎందుకు వెళ్తున్నావు? లేరా ముగ్గేద్దా నాన్న. ఏ నూకరాజు, మీ చెల్లెని ఒకసారి పిలవా. కూతురు అలారం పెట్టుకుంటే తానే పని అనేది తాను అన్నయ్యను. అన్నయ్యను ఏంటిది అన్నయ్య? అదే అన్నయ్యను. అన్నయ్య నా అన్నను ఆగలేదున్నాగలమ్మా. నా బంగారు కొండ తింటావమ్మా. నాకు వద్దు. మరి పోయేటప్పుడు నూకరాజ్ బండి ఎక్కియను. అమ్మో నమ్మిడు దానికే నా ఆకలి. నీకు ఆకలి అయితే అన్న ఇగో ఇది నాన్న ముద్ద. వద్దు. వద్దా? ఇది అమ్మ ముద్ద. వద్దు. ఇది నూకరాజు ముద్ద. ఇది మాత్రం తింటావు, ఇది మాత్రం తింటావు. ఏంట్రా నాకు ఆకలి అవుతుంది. నీకా బొట్టు లేకుండా నీకు ఆకలి అవుతుందా? నాకు వేస్తుంది నాన్న ఆకలి. అమ్మా నీకు నిద్ర వస్తుందరా? బంగారు ధరా నాన్న. బెడ్ ఉంది కదా. అదే నా కూతురు నా దగ్గరనే ఉంటదిరా, తోల పాట పాడితేనే పడుకుంటదిరా. పిట్టరావే పిట్టా నూకరాజుని పట్టుకరావే. హాయ్ అమ్మా చిట్టి అమ్మా నా బంగారు కొండ. నాకు నాకు నిద్ర వస్తుంది. పడుకోడా నువ్వు, జాకెట్ లాలిపాటు పాడు. త్వరపడ పడుకో. రావే పిట్ట పిట్ట తల్లి. హై నానా. అరే తల్లి పెట్టట్లేదా నా చెద్దర గప్ప తల్లి. చెల్లెకి పెళ్లి చూపులు. ఏంటి చెల్లెకి పెళ్లి చూపులు? బావత్తాను ఇంటికి. బావత్తున్నాడు పెళ్లి చూపులా నాన్న? అయితే బావొచ్చాడు వల్లప్ప, బావొచ్చాడు. మావి గారు నమస్కారం. నమస్కారం. మీ బావ ఎవడు? మీ బామ్మర్ది. ఎరా బామ్మర్ది ఏంట్రా అంటే రెస్పెక్ట్? అది కడుగు నాన్న. కడగమన్నా నాన్న. కడుగు కడగ వారేపు కాళ్ళు. చాలు బావ కాలు కడగవా. అమ్మాయిని చూడొచ్చా? చూడండి అమ్మాయి. ఎక్కడ వస్తున్నాయి? మంచిలే ఉండబ్బా. అమృతం. అమృతం కాదు టీ అది. ఇంకొక కాఫీ ఇస్తారా? పిస్టులు పిస్టులు వచ్చినాయి, పిస్టులు వచ్చినాయి.
నేను అమ్మాయితో కొంచెం పర్సనల్ గా మాట్లాడొచ్చు. మాట్లాడుకోండి లోపలికి వెళ్ళి. ఏ ఎందుకు అప్పుడు పర్సనల్ ఎందుకు అలకి? నాకు బాగా నచ్చింది అన్నయ్య. ఒకసారి ఒకసారి డార్లింగ్ ఒకసారి రావా అన్నయ్య అనువా అన్నయ్య అన్నయ్య మాస్టర్ ఇవాళ రక్షాబంధను అసలు మా బామ్మద్దికి ఏ నువ్వు బావ క్యారెక్టర్ కొచ్చి రక్షాబంధన్ నీకెందుకు అయ్యింది అవునయ్యా అంటే మళ్ళీ నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రక్షాబంధన్ మిస్ అయిందంత బాధపడుతుంది ఎలా ఉంది శబాస్ రాగి కట్టడానికి పిలిపించావా రాగి కట్టిందా నేను ఇంకో రాగి తెత్ తాగు ఇలా కట్టకపోతే బాగుండదు అన్నయ్య కట్టరా పండగ పూట కట్టకపోతే వద్దులేనా కట్టాలి కట్టు కట్టు ఆల్రెడీ కట్టేసింది లేనా అరే కాదురా ఆడికి ఏమో నాన్న క్యారెక్టర్ ఇచ్చావు నాకు పెళ్లి కూడా క్యారెక్టర్ ఇచ్చావు రాఖీలు మాకు కట్టించి అరే ఈ మాత్రం నాకు మమ్మల్ని ఉందని పిలవడం అది మీకుండాలి వచ్చేసిన తర్వాత మళ్ళీ అన్న అడిగితే నేనేం చెప్పను ఎలాగో నువ్వు రాఖీ కట్టించు నువ్వు రాఖీ కట్టించుకున్నావు కాబట్టి వెనకాల ఇల్లు చూపించేస్తాను నాన్న ఏమైతుందో చెప్పలేదు ఎవరు ఇప్పుడు అందరికి రాఖీ కట్టింది ఆశ నూకరాజు కట్టలేదు ఎందుకు అంటే అక్క ఒకటి చెప్తా అబ్బాయి ఒక అమ్మాయి నచ్చితే ప్రేమిస్తాడు కానీ అమ్మాయి నమ్మితేనే ప్రేమిస్తుంది సో అది ఒక ఓన్ డైలాగ్ చెప్పింది తనకు అనిపించిన ఫీలింగ్ చెప్పింది మాస్టర్ మీకు పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది నాకు ప్రవీణ్ బాగా చేశాడు నూకరాజు బాగా చేశాడు ఎందుకు మాస్టర్ పంచి ఊడుపు నాకు స్క్రిప్ట్లీయే అక్కడ నవ్వు చాలా బాగా అదే వాటర్ ఐలో వచ్చింది అలాంటి ఒక నవ్వు అక్కడే వచ్చింది దాని తర్వాత రాఖీ మార్చి మార్చి కట్టడం యూజ్ చేయడం అది క్రియేటివ్ థింగ్స్ గుడ్ రా గుడ్ గుడ్ బెస్ట్ ఆఫ్ లక్ మాస్టర్ మీరు వచ్చేసారు నేను ఇక్కడే ఉన్నాను స్టూడెంట్స్ వచ్చేసారు ఇంక అందరు రెడీగా ఉన్నారు మన ప్రసాద్ ఇక్కడ ఆ ఒక్క క్యాండిడేట్ వస్తే స్టార్ట్ చేయొచ్చు మాస్టర్ ఇక్కడ ఉన్నారు వాడు పిలుద్దామా పిలు పిలు లెట్స్ వెల్కమ్ అవర్ వీపీ దేవుడు ఉన్నది ఎంత నిజమో దయ్యం ఉన్నది కూడా అంతే నిజం ఈ షోలో కామెడీ లేదన్నది కూడా అంతే నిజం మాస్టర్ ఇక్కడ కామెడీ మీరు చేస్తున్నారు పంచు ప్రసాద్ ఒక అబ్బాయి చేస్తున్నాడు తప్ప ఇంకా ఎవరూ చేయట్లేదు తిన్నామా వచ్చామా పేమెంట్ తీసుకున్నామా వెళ్ళిపోయామా అన్న ఆర్టిస్టులు వాళ్ళు పంచప్రసాద్ అలా కాదు పెద్ద కామెడియన్ పడి పడి నవ్విస్తాడు 10 గంటల దగ్గర నవ్విస్తాడు అర్థమైందిగా కూర్చో ప్రసాద్ నాకు తెలిసి కామెడియన్స్ లో చార్జీ చెప్పండి సూపర్ మాస్టర్ ఇంకా ఆర్టిస్ట్ ని పిలిచేద్దామా ప్లీజ్ 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 yes let's welcome them సూపర్ ఈ రోజు ఆర్టిస్ట్ అందరూ రెడీగా ఉన్నారు అండ్ వి హావ్ అ స్పెషల్ గెస్ట్ ఆర్జే సూర్య వెల్కమ్ రచ్చిపోదాం బ్రదర్ యాక్చువల్లీ ఆర్జే సూర్య ఇస్ వెరీ పాపులర్ ఫర్ విజయ్ దేవరకొండస్ వాయిస్ మా అందరికి చాలా ఇష్టం చాలా సార్లు విన్నాము ఒక్కసారి మా అందరి కోసం హియర్ రే అమిత్ చెప్పేది జాగ్రత్తగా విను మనకి ఏదైనా అయితే మనం పోతే మన లైఫ్ లో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకళ్ళు ఉంటారా నా లైఫ్ లో ఆ పిల్లకి ఏదైనా అయితే ఐ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఇది ఇంకెప్పుడు రిపీట్ కాదని చెప్పు రే అమిత్ ఎవడు రాదు Thank you so much everybody please take a position